వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పార్లమెంట్ ఎన్నికలకు సమరోత్సాహంతో గులాబీ దళం. ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గ నేతలతో కేటీఆర్ సమావేశం. బలహీన వర్గాలకు రేవంత్ సర్కార్ ద్రోహం. సంక్షేమ పథకాల రద్దుపై బీఆర్ఎస్ యుద్ధం. డిసెంబర్ 9 లోపు వేస్తామన్న రైతు బంధు ఏమైంది? బీఆర్ఎస్ సర్కార్ సిద్ధం చేసిన డబ్బు ఏమైందన్న నిరంజన్ రెడ్డి. తెలంగాణలో ఇంటింటికి శుద్ధి చేసిన నల్లా నీళ్లు. కేసీఆర్ సర్కార్ ఘనతను మరోసారి ప్రకటించిన కేంద్రం. బెంగాల్లో 2వ రోజు కొనసాగుతున్న ఈడీ సోదాలు. రేషన్ కుంభకోణంలో టీఎంసీ నేత శంకరాద్య అరెస్ట్. ఇక బులెటిన్లో అప్డేట్ చూస్తే, సార్వత్రిక ఎన్నికల వేళ బంగ్లాదేశ్లో రెచ్చిపోయారు దుండగులు. ఆగి ఉన్న ప్యాసింజర్ రైలుకు నిప్పంటించారు. ఈ కాల్పుల్లో 5 ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేసిన అధికారులు అతి కష్టం మీద మంటలను అదుపులోకి తెచ్చారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా రేపు బంగ్లాదేశ్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అక్కడ షేక్ హసీనా అధికారంలో ఉన్నారు. రాజస్థాన్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి కోటా రైల్వే స్టేషన్లో జోధ్పూర్ భోపాల్ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనతో భయాందోళన గురైన ప్రయాణికులు కంపార్ట్మెంట్ల నుంచి ప్లాట్ఫామ్పైకి దూకేశారు. రంగంలోకి దిగిన సహాయక చర్యలు బృందాలు సహాయక చర్యలు ప్రయాణికులని సురక్షితంగా బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. కాగా ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు పలు రైళ్లను ఇతర రైల్వే ట్రాక్లపైకి మళ్లించారు. ఇక రేషన్ కుంభకోణంలో దాడులను ముమ్మరం చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. నిన్నటి నుంచి పశ్చిమ బెంగాల్లో సోదాలు నిర్వహిస్తున్న అధికారులు తెల్లవారుజామున బోమ్గావ్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ శంకర్ ఆద్యాను అదుపులోకి తీసుకున్నారు. కాగా శుక్రవారం పలు చోట్ల తనిఖీలు నిర్వహించిన ఈడీ అధికారులపై టీఎంసీ కార్యకర్తలు మూకుమ్మడికి దాడి చేశారు. ఇక ఈ దాడుల్లో 3 అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద్ బోస్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది.
గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, హరీష్ రావు సహా ఇతర నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ పెద్దపల్లి లోక్సభ సమావేశం నిర్వహించనున్నారు. లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, గెలుపుపై పటిష్ట కార్యాచరణ రూపొందిస్తారు. చేవెళ్ల ఎంపీ స్థానంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ నేతలు రంజిత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మధుసూదనాచారి స్పష్టం చేశారు. ప్రజలంతా కేసీఆర్ వైపే ఉన్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎదురులేదని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఇస్తామన్న రైతు బంధు రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. అన్నదాతలకు అవసరమున్నప్పుడు రైతు బంధు ఇవ్వకపోతే ఏం లాభమని మండిపడ్డారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో చేవెళ్ల ఎంపీ నియోజకవర్గ గులాబీ శ్రేణులతో కీలక సమావేశం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో అనుసరించి వ్యూహంపై నేతలు దిశానిర్దేశం చేశారు. ఎంపీ ఎలక్షన్కి మా పార్టీ బలం, మా పార్టీ గలం, మా పార్టీ దళం అంటూ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్లో ఉన్న 7 నియోజకవర్గ పార్టీ కుటుంబ సభ్యులందరినీ పిలిపించి మా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు గారు సభాధ్యక్షతన అందరితో చాలా డీటెయిల్గా డిస్కషన్స్ చేయడం జరిగింది. అందరి సూచనలు కూడా తీసుకొని రాబోయే ఎలక్షన్లో, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యూయెన్స్లో కాంగ్రెస్ కంటే 1 లక్ష ఓట్ల మెజారిటీ మనకుంది. మొత్తం బీఆర్ఎస్ పార్టీకి 7,08,000 వస్తే కాంగ్రెస్కి 6,07,000 మాత్రమే వచ్చినాయి. బీజేపీకి 3,35,000 మాత్రమే వచ్చినాయి. సో బీఆర్ఎస్కును బీజేపీకి 22% డిఫరెన్స్ ఉంది, మాకు కాంగ్రెస్కి 6% డిఫరెన్స్ ఉంది. ఢిల్లీ పార్లమెంట్లో ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రం గురించి వస్తే టీఆర్ఎస్ పార్టీ ఒకటే తెలుసు, అక్కడ ఎవరికి వేరే పార్టీలు తెలియదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం 2014 వచ్చినప్పటి నుండి అప్పటికెళ్ళి కంటిన్యూస్గా 10 సంవత్సరాలు మనమే బీఆర్ఎస్ పార్టీ పాలనలు ఉండే కాబట్టి 10 సంవత్సరాలలో చేసిన సంక్షేమ అభివృద్ధి అద్భుతాలు దేశానికి తలమానికమైంది తెలంగాణ రాష్ట్రం కాబట్టి అందరి నోట్లో పార్లమెంట్లో మాత్రమే కాకుండా దేశం మొత్తం ఎన్ని అద్భుతాలు ఎట్లా చేయగలుగుతుండ్రు, ఇన్ని రంగాలలో ముందుకెట్లా సాగుతుందంటే అది మా దిశానిర్దేశం చేసే కేసీఆర్ గారి గురించి మాట్లాడుతుంటాం. మా పార్టీకి మా బలం మొత్తం కేసీఆర్ గారు, మా ధైర్యం కేసీఆర్ గారు, దాంతోపాటు మా కుటుంబ సభ్యులు 60 లక్షల కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మాకు ఏ ఎలక్షన్ అయినా డెఫినెట్గా మేమే గెలుస్తాం. మీ అందరికి తెలుసు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మాకు కాంగ్రెస్కి తేడా వ్యత్యాసం 1.85%. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నిజంగా రాబోయే 100 రోజులు అన్ని అమలు చేస్తా అన్నారు, చూద్దాంలే చేస్తారు కావచ్చు అన్నట్టుగా మేము కూర్చుంటే వాళ్ళు ఉల్టా మా మీదకే మాట్లాడారు కాబట్టి డెఫినెట్గా మేము కూడా ఎండగడతాం. రాగానే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తాన రుణమాఫీ కానీ, రైతు బంధు ఇంక్రీజ్ 10,000 నుండి 15,000 చేస్తా అన్నది, తర్వాత పెన్షన్ ఇమీడియట్గా పెంచుతా అన్నారు, ఇవన్నీ అమలు చేస్తా ఉన్నాయి. ఇప్పటివరకు అమలు చేయలేని చెప్పి అడుగుతుంది తప్పని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాల్లో ఏం చేసిందని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు కానీ 10 సంవత్సరాలు ఏం అద్భుతాలు చేసినారో వాళ్ళందరికీ కూడా తెలుసు.
ఎంతమంది ఈ విషయాల గురించి మాట్లాడినో మనందరికీ తెలుసు. తెలంగాణ ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని ఎంత బాధపడుతుందో మనందరికీ కూడా తెలుసు. చాలామంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు కావచ్చు, కానీ కేసీఆర్ గారు ఓడిపోయి ఉండకపోతే బాగుండే అని చెప్పి అనుకుంటున్నారంటే దీనికి నిదర్శనం ఏంటంటే ప్రజలు ఇంకా బీఆర్ఎస్ పార్టీతోటే ఉన్నారు. వాళ్ళు చాలా సంతోషం ఏంటంటే ముక్తకంఠంగా ఈ సమీక్షలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకటి తమ పార్లమెంట్ పరిధిలో ఉండేటువంటి 7 అసెంబ్లీలలో 4 గెలవడం జరిగింది. దాంతోపాటు 100,000 పైగా చెవేళ్ల పార్లమెంటులో మేము ఆల్రెడీ మెజార్టీ సాధించి ఉన్నాం కాబట్టి మాకు గొప్పగా సేవలు అందించి బాగా రిప్రజెంట్ చేసినటువంటి డాక్టర్ రంజిత్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ముక్తకంఠంగా ఇవాళ సమీక్షలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ చెప్పడం ఒక ప్రత్యేకమైన విశేషం. ఇవాళ రంజిత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా శుభాకాంక్షలు. దాంతోపాటు దాని వల్ల ప్రత్యేకంగా వాళ్ళు ప్రస్తావించింది ఏంటంటే రైతులు హతాశలు అవుతున్నారు. అసలు ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్ అధికారంలోకి వచ్చే కంటే ముందు ప్రగల్భాలు పలికినటువంటి వారి పార్టీ ఈరోజు మౌనంగా ఎందుకున్నారు? మా హయాంలో ప్రతిరోజు బాధ్యతగా వ్యవసాయ శాఖ నుంచి ఆనాడు నేను మంత్రిగా లేదంటే మా కార్యదర్శి గారికి చెప్పి ప్రతిరోజు అప్డేట్ ఇచ్చేది మీడియాకు. రైతు బంధు ఒకసారి ప్రారంభమైతే ఇగో రేపు రైతు బంధు వేస్తున్నాము, వేసిన రోజు ఈరోజు ఇంతమంది రైతులకు ఇంత భూమికి ఇన్ని డబ్బులు పడ్డాయి, ఎవ్రీడే అప్డేట్ ఇచ్చినాను నేను. మీడియా మిత్రులకు అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. మరి ఇవాళ ఎందుకో అప్డేట్ ఇస్తలేదు వ్యవసాయ శాఖ, ముఖ్యమంత్రి గారు ఎందుకో ఇస్తలేరు, మీరు మొదలుపెట్టి ఒకనాడు ఎకరా లోపల ఇచ్చి ఎందుకు మానేసిండ్రు? ప్రతిరోజు ఇవ్వకపోతే మీ దానికోసం వ్యవసాయం ఆగుతుందా? వ్యవసాయాన్ని ఆపి ఆపి చేస్తామా? రైతుకు అవసరం ఉన్నప్పుడు ఇవ్వకపోతే మీరు తర్వాత ఇచ్చింది ఏం ఫలం? సనబియ్యం ఇస్తా అని చెప్పారు, మేము చెప్పినాం సరే మేము అధికారంలోకి రాలే, సనబియ్యం అని చెప్పిండ్రు, మీరు అధికారంలోకి వచ్చారు. సనబియ్యం ఇవ్వకపోతే కానీ ఉన్న బియ్యం ధర మాత్రం పెంచేసాం. బియ్యం బ్లాక్ మార్కెటింగ్ అవుతుంటే కట్టడి చేసే బాధ్యత మీకు లేదా? ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యత రహితమైనటువంటి పార్టీ. మేము కూడా 40 సంవత్సరాల పైచులకు కాలం నుండి రాజకీయాల్లో ఉన్నాం, పార్టీలలో పనిచేసినాం, ఎన్నికల్లో గెలుపోవడంలో అత్యంత సహజం. ఓడిన పార్టీ కార్యకర్తలు ఇంత ఉత్సాహంగా ఇంత ఉల్లాసంగా పార్టీ కోసం పునరంకితమై బదిలా తీసుకుంటామనేటువంటి మా కార్యకర్తల్లో కనబడుతున్నటువంటి ఆ ఆవేదన వెనుక ఉన్నటువంటి స్పిరిట్ ఏంటంటే ప్రజలు మేము మోసపోయినాము, నమ్మి మోసపోయినాం. అధికారంలోకి వస్తే అన్ని హామీలు అమలు చేస్తామని మాట తప్పిన కాంగ్రెస్పై బీఆర్ఎస్ యుద్ధం ప్రకటించింది. సంక్షేమ పథకాల ఎత్తివేతకు కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. గృహలక్ష్మి, దళిత బంధు, గొర్రెల పంపిణీ లబ్ధిదారులకు సైతం కాంగ్రెస్ ద్రోహం చేస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు పలు కీలక నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్ హరీష్ రావు భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ సర్కార్ ప్రారంభించిన అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ అక్కసుతో రద్దు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. 10 ఏళ్లలో 10,00,000 మందికి ఉపయోగపడే వారి జీవితాల్లో మార్పు తెచ్చిన కార్యక్రమాలను సైతం రాజకీయ దురుద్దేశంతో పక్కన పెడుతుందని మండిపడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు పురోగమించాలనే లక్ష్యంతో కేసీఆర్ సర్కార్ తెచ్చిన పథకాలను రాజకీయ కోణంలో ఆలోచించి రద్దు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును విమర్శించారు. గత ప్రభుత్వ పథకాల రద్దుపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందించిన అధికారిక పత్రాలతో లబ్ధిదారులు కోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్, హరీష్ రావు తెలిపారు.
ప్రజల ప్రయోజనాలకు లబ్ధి కలిగించి ఏ కార్యక్రమాన్ని వ్యతిరేకించినా రద్దు చేసినా ప్రజల తరపున బీఆర్ఎస్ నిలబడుతుందని వారు స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఏ పార్టీ ఉన్నా ప్రభుత్వం అనే వ్యవస్థ శాశ్వతం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు, నిధులు, ఇచ్చిన రోడ్లు, భవనాలు వంటి ప్రజాప్రయోజన మౌలిక వసతులను రద్దు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ జీవో ఇచ్చిందని, లబ్ధిదారుల ఎంపిక పూర్తయి అధికారిక పత్రాలు అందుకున్న వారి పరిస్థితి ఏమిటో స్పష్టం చేయాలని కేటీఆర్ హరీష్ రావు డిమాండ్ చేశారు. అటు గొర్రెల పంపిణీ ద్వారా లక్షల మంది యాదవుల కుటుంబాల్లో ఆర్థిక భరోసా కలిగిందని, ఇలాంటి కార్యక్రమాన్ని కూడా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని కేటీఆర్ హరీష్ రావు అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ పథకంలో భాగంగా తమ వాటాగా డీడీలు కట్టిన వారికి వెంటనే గొర్రెలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దళిత బంధు పథకాన్ని కూడా రద్దు చేయాలని ఆలోచిస్తుందని, 12 లక్షలు ఇస్తామన్న హామీకి కాంగ్రెస్ కట్టుబడి ఉండాలని అన్నారు. ఈ పథకం కింద ఎంపికైన వారికి తక్షణమే నిధులు మంజూరు చేసి యూనిట్లు ప్రారంభమయ్యేలా చూడాలని సూచించారు. ఇక పేదలకు మేలు చేసి గృహలక్ష్మిని రద్దు చేసిన కాంగ్రెస్ సర్కార్ దళిత బంధు గొర్రెల పంపిణీని రద్దు చేయాలని చూడడం ఆయా సామాజిక వర్గాలకు తీరని అన్యాయం చేసినట్లేనని కేటీఆర్ హరీష్ రావు మండిపడ్డారు. ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని రద్దు చేసి రాష్ట్ర ప్రజలకు అధికార పార్టీ తీరని ద్రోహం చేస్తుందని ఫైరయ్యారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో లబ్ధిదారులకు అండగా పార్టీ తరపున నిరసనలు చేపడతామని వెల్లడించారు. పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పట్టణాలు, గ్రామాలకు గత ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ ప్రభుత్వం రద్దు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసిన కేటీఆర్ హరీష్ రావు, కాంగ్రెస్ చేస్తున్న అన్యాయాలపై ప్రజలను చైతన్యవంతులను చేసి పోరాడాలి అని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు. అంతర్జాతీయంగా హైదరాబాద్ నగరానికి గుర్తింపు తెచ్చిన ఫార్ములా ఈ రేస్ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహక సంస్థ ఎఫ్ఐఏ ప్రకటించింది. వచ్చే నెల 10న షెడ్యూల్ చేయబడిన హైదరాబాద్ రేస్ రౌండ్ 4 రద్దుతో సీజన్ 10 రేస్ రద్దు చేస్తూ క్యాలెండర్ను అప్డేట్ను చేసింది. ఇక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నిర్ణయం తర్వాత 30 అక్టోబర్ 2023న జరిగిన హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని అధికారికంగా ప్రకటించింది. మరోవైపు ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఈఓ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్కు నోటీసులు ఇచ్చింది. హోస్ట్ సిటీ ఒప్పందం వర్తించే చట్టాల ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో పరిశీలిస్తోందని నిర్వాహకులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందజేస్తారు. గణేష్, ప్రతిష్టాత్మకంగా గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కర్బన ఉద్గారాలకు సంబంధించి తగ్గించాలనే ఉద్దేశం కొద్దీ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి సంబంధించిన ఫార్ములా ఈ ప్రిక్స్ కి సంబంధించి ఒక గ్రాండ్ ఈవెంట్ ను హైదరాబాద్ నగరం తీసుకోవడం జరిగింది. అందులో బాగానే ఎఫ్ఐఏ కి సంబంధించి వరల్డ్ ఛాంపియన్షిప్ ఈవెంట్ నెక్స్ట్ ఇయర్ హైదరాబాద్ వేదిక కానుంది. ఇందులో భాగంగానే దానికి సంబంధించిన ఆల్టర్నేట్ ఈవెంట్స్ అనేటివి కూడా గత
సంవత్సరం ఫిబ్రవరి నుంచి కూడా రావడం జరిగింది. అంటే 2022 డిసెంబర్ నుంచి, అలాగే ఫిబ్రవరిలో కూడా ఈ రెండు స్ట్రీట్ రేసింగ్ కి సంబంధించిన ఈవెంట్స్ కూడా ప్రతిష్టాత్మకంగా గతంలో ఉన్న ప్రభుత్వం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం జరిగింది. అలాగే ఈసారి గ్రాండ్ ప్రిక్స్ కి సంబంధించి, ఈ ప్రిక్స్ కి సంబంధించి ఈ నెల ఫిబ్రవరి నెల 10వ తారీఖున ఈ ప్రిక్స్ కు సంబంధించిన ఫార్ములా రేస్ హైదరాబాద్ ఏదైతే స్ట్రీట్ రేసింగ్ కి సంబంధించి ఎన్టీఆర్ కార్ట్ ఏదైతే ఉండడం జరిగిందో, దాని చుట్టుపక్కల రేసింగ్ కి సంబంధించిన ట్రాక్ ఏదైతే ఉండడం జరిగిందో అక్కడ దీనికి సంబంధించిన స్ట్రీట్ రేస్ నిర్వహించాల్సి ఉంది. దీనికి సంబంధించి గతంలో డిసెంబర్ 3న కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఈ ట్రిక్ కి సంబంధించిన ప్రతినిధులందరూ కూడా కొత్త ప్రభుత్వాన్ని సంప్రదించడం జరిగింది. మరి దీనికి సంబంధించి గతంలో చూసుకున్నట్టయితే 7 వారాలు ఉన్న నేపథ్యంలో దీనికి ఎట్లాంటి ఏర్పాట్లు ఉండబోతున్నాయి, మీ దీనిపైన మీ స్పందన ఏంటి అనేది కూడా కొత్త ప్రభుత్వాన్ని వాళ్ళు ఈ ట్రిక్స్ కి సంబంధించిన ప్రతినిధులు అడగడం జరిగింది. కానీ ఉన్న ప్రభుత్వం మాత్రం దీనిపైన మేము ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి స్పందన పొరబడింది. దానికి సంబంధించే ఈ ట్రిక్స్ కి సంబంధించి అటు లండన్ నుంచి కావచ్చు, అలాగే హైదరాబాద్ కు సంబంధించి ఈవెంట్ మేనేజర్స్ అందరూ కూడా డిసెంబర్ 28వ తేదీన ఒక పత్రికా ప్రకటన, అంటే అఫీషియల్ అన్అఫీషియల్ ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నుంచి కూడా ఎట్లాంటి స్పందన రాలేదు, మరి ఉంటుందా లేదా అనేది ఒక సంశయంలో ఉన్నాము. దీనికి సంబంధించి ఇప్పటికే ఈవెంట్ కు సంబంధించి పెద్ద ఎత్తున కూడా అడ్వర్టైజింగ్ కావచ్చు, ఇన్వెస్టర్స్ కూడా పెద్ద ఎత్తున దీనిపైన కూడా పెట్టుబడులు పెట్టిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి దీనివల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. ముందుగానే చెప్తే దీనికి సంబంధించిన ఈవెంట్ వేరే చోటికి మార్చాల్సి ఉంటుందని కూడా వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన పొరబడింది, ఈ రోజు అఫీషియల్ గా వారు ఈ ప్రక్రియకి సంబంధించి తాము డిసెంబర్ ఏదైతే ఫిబ్రవరి 10వ తేదీన ఈ ప్రక్రియకి సంబంధించిన ఫార్ములా రేస్ కి సంబంధించి దాన్ని క్యాన్సిల్ అయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీని ద్వారా 84 మిలియన్ US డాలర్స్ కూడా పెట్టుబడులకు సంబంధించి ఇబ్బందులు తలెత్తుతాయని కూడా వారు చెప్పిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ఇప్పటికే ప్రధాన నగరాలైన టోక్యో, షాంఘై, బెర్లిన్, లండన్ లాంటి ప్రాంతాల్లో ఈ ఈవెంట్ ను ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి హైదరాబాద్ లో గతంలో ఉన్న ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ లో స్ట్రీట్ రేసింగ్ తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం దీనిపైన ఎట్లాంటి స్పందన ఇవ్వకపోవడంతో ఈ గ్రాండ్ ఈవెంట్ కు సంబంధించిన క్యాన్సిలేషన్ అనేది కావడం జరిగింది. కాబట్టి దీనివల్ల కూడా అటు పెట్టుబడులకు సంబంధించిన తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ ప్రిక్స్ కు సంబంధించి, కర్బన ఉద్గారాలకు సంబంధించి, ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్ కు సంబంధించిన ఈవెంట్ కాబట్టి కొన్ని సంస్థలు గతంలోనే పెట్టుబడులు పెట్టడానికి కూడా హైదరాబాద్ లో ఉత్సాహాన్ని చూపడం జరిగింది. కానీ ఇట్లాంటి రేస్ ఇప్పుడు క్యాన్సిల్ కావడం వల్ల కూడా వాటిపైన కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని కూడా ఆ ప్రతినిధులు చెప్పిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ఇప్పటి వరకు దీనికి సంబంధించి కూడా క్యాన్సిల్ అయిందని, మరి ఎక్కడ నిర్వహిస్తామనేది కూడా ఇప్పటి వరకు చెప్పలేదు. గతంలో చూసుకున్నట్టే కొత్త ప్రభుత్వం అంటే ఎలక్షన్ మూమెంట్ లో ఒక రేస్ జరగాల్సి ఉండేది, కానీ ఎలక్షన్ మూమెంట్ లో బందోబస్తు ఇవ్వలేము నవంబర్ లో అన్న ఉద్దేశం కొద్ది కూడా అప్పుడు కూడా ఒక రేస్ ను కూడా క్యాన్సిల్ చేసిన నేపథ్యం కనబడుతుంది. అప్పుడు దాన్ని ఆ రేస్ ని ఈ ప్రిక్స్ కు సంబంధించిన రేస్ ను కూడా చెన్నైకి వారు దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ఇప్పుడు ఉన్న కొత్త ప్రభుత్వంలో మాత్రం ఈ రేస్ కి, ఈ ప్రిక్స్ కు సంబంధించిన రేస్ కు అనుమతులు ఇవ్వకపోవడంతో వారంతా కూడా ప్రతినిధి ఈ ప్రిక్స్ కు సంబంధించిన ప్రతినిధులందరూ కూడా సంక్షేమంలో పడిపోవడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో విజయాలు, మరెన్నో ప్రశంసలు. సంక్షేమ పథకాలే కాదు, అభివృద్ధిలోనూ గత బీఆర్ఎస్ సర్కార్ ఘనమైన మైలురాయిని తాకింది. ఇటు కేసీఆర్ పథకాలు దేశవ్యాప్తంగా కేంద్రం విజయవంతంగా అమలు చేస్తుంది. ఇక బీఆర్ఎస్ సర్కార్ సాధించిన విజయాలు తెలంగాణ ప్రజలకే కాకుండా యావత్ దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నాయి.
ప్రజా సంక్షేమం అమల్లో దేశంలోనే ఖ్యాతి పొందిన కేసీఆర్ పథకాల్లో మరొకదాన్ని జాతీయ స్థాయిలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఇప్పటికే కొన్ని తెలంగాణ పథకాలను కేంద్రం ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తుండగా, తెలంగాణలో కొనసాగుతున్న సర్కారు బడుల విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నది. సర్కారు బడుల విద్యార్థుల ఆకలి తీర్చేందుకు, పోషకాహారాన్ని అందించేందుకు సీఎం బ్రేక్ఫాస్ట్ పేరిట కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఈ పథకం తెలంగాణలో నేటికి కొనసాగుతున్నది. తెలంగాణ తరహాలో దేశవ్యాప్త అమలు కోసం ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తున్నది కేంద్రం. పీఎం పోషణ్ స్కీమ్లో భాగంగా దీన్ని అమలు చేయాలని యోచిస్తున్నది. ఇందుకు 4,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ దీని అమలుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. మరోవైపు దేశంలో అతి ఎక్కువ కుటుంబాలకు ఇంటింటికి నల్లా నీళ్లు అందించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. గత కొన్నేళ్లుగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తున్న కేంద్రం తాజాగా మరోసారి ఇంటింటికి నల్లా నీటిని అందిస్తున్న రాష్ట్రాలు, కుటుంబాల సంఖ్యను మరోసారి వెల్లడించింది. దేశంలో మొత్తం 9 రాష్ట్రాలు ఇంటింటికి నల్లా నీటిని అందించగా, వాటిలో 6 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని 100% కుటుంబాలకు శుద్ధి చేసిన తాగునీటిని నల్లా ద్వారా అందిస్తున్న రాష్ట్రాలు ఉన్నాయని తాజా నివేదికలో కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో 54 లక్షల కుటుంబాలకు శుద్ధి చేసిన నీటిని అందించారు. మిషన్ భగీరథ ద్వారా కేసీఆర్ ప్రభుత్వం శుద్ధి చేసిన గోదావరి, కృష్ణా జలాలను అందించింది. నదీ జలాలు ప్రజల ఆరోగ్యానికి అనువుగా ఉంటుందన్న నిపుణుల సూచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మిషన్ భగీరథను అతి తక్కువ వ్యవధిలోనే పూర్తి చేసి యావత్తు దేశం దృష్టిని కేసీఆర్ ప్రభుత్వం ఆకర్షించింది. ఇటు స్వచ్ఛ అవార్డుల్లో ఈ ఏడాది కూడా జాతీయ స్థాయిలో తెలంగాణ హవా కొనసాగింది. గత ఏడాది నవంబర్ వరకు చేపట్టిన కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా అవార్డులను ప్రకటించగా, స్వచ్ఛభారత్ పట్టణ విభాగాల్లో రాష్ట్రానికి 4 పురస్కారాలు దక్కాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకుని ఘనతను చాటింది. సిద్దిపేట, గుండ్ల పోచంపల్లి, నిజాంపేట పట్టణాలు దక్షిణ భారతదేశ విభాగంలో అవార్డులను దక్కించుకున్నాయి. ఈ అవార్డులను 11 ఢిల్లీ ప్రగతి మైదాన్లో కేంద్రం అందించనుంది. గత కేసీఆర్ సర్కార్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య, పచ్చదనం, తాగునీటి సరఫరా, ఇతర కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. కేంద్రం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పట్టణాల్లో మౌలిక సదుపాయాలు, చెత్తసేకరణ వాహనాలు, పారిశుద్ధ్య కార్మికుల నియామకం, ఇంటింటా చెత్తసేకరణ, మరుగుదొడ్ల నిర్మాణం, FSTPలు, వైకుంఠధామాలు, సమీకృత మార్కెట్ల నిర్మాణం, అర్థహారం తదితర కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టింది. ఈ కార్యక్రమాల ద్వారా జాతీయ స్థాయిలో తెలంగాణ పట్టణాలకు అనేక అవార్డులు దక్కాయి. మరోవైపు దేశంలోని అత్యుత్తమ పనితీరు కనబర్చిన పోలీస్ స్టేషన్గా రాజేంద్రనగర్ PS నిలిచింది. రాజస్థాన్లోని జైపూర్లో నిర్వహించిన DGPల సదస్సులో SHO నాగేంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తమ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా నాగేంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కు మొదటి స్థానం రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఇది తెలంగాణ పోలీసుల విజయం అని DGP రవిగుప్తా వెల్లడించారు. 17,000 పైగా పోలీస్ స్టేషన్లను వెనక్కి నెట్టి తెలంగాణ తొలిస్థానంలో నిలవడం మనకు గర్వకారణమని తెలిపారు. అన్ని పోలీస్ స్టేషన్లు రాజేంద్రనగర్ PS పనితీరును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు నూతన భవనాల నిర్మాణం కోసం కేటాయించిన భూముల విషయంలో విముఖత వ్యక్తమవుతోంది. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన ప్రేమావతిపేట, బద్వెల్ గ్రామాల పరిధిలోని భూములను కేటాయించడాన్ని పర్యావరణ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు తప్పుపడుతున్నారు.
హైకోర్టు భవనం నిర్మాణం వల్ల జీవ వైవిధ్యానికి విఘాతం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. హైకోర్టు కేటాయించిన స్థలం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచిస్తున్నారు. హైకోర్టుకు నూతన భవన నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించిన భూముల విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. హైకోర్టు భవనాల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజేంద్రనగర్లోని 100 ఎకరాల స్థలం కేటాయించింది. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకొండ లక్ష్మణ్ బాపూజీ, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంకు చెందిన ప్రేమావతిపేట, బుద్వేల్ గ్రామాల పరిధిలోని భూములను కేటాయిస్తూ వ్యవసాయ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూములను న్యాయశాఖకు బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. రాజేంద్రనగర్లోని 100 ఎకరాల్లో హైకోర్టుకు నూతన భవనం నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత నెల 14న ప్రకటించిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. గత నెల 23న మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభినంద కుమార్ షావిలి, జస్టిస్ టి వినోదక కుమార్, జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ విజయసేనారెడ్డి కలిసి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. హైకోర్టు భవన నిర్మాణాలకు కేటాయించిన స్థలం విషయంలో పర్యావరణవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన బుద్వేల్ ప్రేమావతిపేటలోని స్థలం జీవ వైవిధ్యానికి కేంద్రమని, భవనాల నిర్మాణంతో అది పూర్తిగా ధ్వంసమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండ లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయాల పరిధిలో 1987లో ఒక పరిశోధన ప్రాజెక్టుగా పురుడు పోసుకున్న ఆగ్రోఫారెస్ట్రీ, 2010లో అప్పటి సీఎం రోషయ్య చేతుల మీదుగా ప్రారంభమైన అగ్రి బయోడైవర్సిటీ పార్కులో 313 జాతులకు చెందిన 439 రకాలైన వృక్ష సంపద, 348 జాతులకు చెందిన అరుదైన జీవరాశులున్నాయని గుర్తుకు చేసుకున్నారు. ఆ ప్రదేశమంతా జీవ వైవిధ్య భరితంగా అంత సుందరంగా రాత్రికి రాత్రి తయారు కాలేదని, వాతావరణంలో వస్తున్న ప్రతికూల మార్పులతో ఏటికాయేడు సవాల్గా మారుతున్న వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోయి రైతాంగాన్ని ఆదుకునేందుకు జరిగే పరిశోధనల కోసం దీనిని రూపొందించారని వివరిస్తున్నారు. అనేక మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, వేలాది మంది పరిశోధన విద్యార్థులు, కూలీలు రేయింబవళ్లు చెమటోర్చి దానిని సృష్టించారని, అలాంటి గొప్ప ప్రదేశాన్ని ధ్వంసం చేస్తూ భవనాల నిర్మాణం చేపట్టడం సరికాదని హితవు చెప్తున్నారు. ఇలాంటి అరుదైన సంపదను కాపాడి వెన్నుతట్టి ప్రోత్సహించాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే వాటిని కనుమరుగు చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండడం బాధాకరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ హైకోర్టుకు నూతన భవన సముదాయాన్ని నిర్మించాలని ప్రతిపాదన కేసీఆర్ ప్రభుత్వ హాయం నుంచే ఉన్నది. ఇందుకోసం బుద్వేల్లో 180 ఎకరాల స్థలాన్ని పరిశీలించి కేటాయించేందుకు యోచించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ స్థలాన్ని కాదని, వ్యవసాయ ఉద్యానవన వర్సిటీల పరిధిలోని ఆగ్రోఫారెస్ట్రీ డివిజన్ బయోవర్సిటీ పార్క్ భూములను కేటాయించింది. ఆ భూములను న్యాయమూర్తులు, మంత్రులు పరిశీలించగా అదే సమయంలో ఈ ప్రాంత సముదాయాన్ని వివరిస్తూ వ్యవసాయ శాస్త్రవేత్తలు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది అసోసియేషన్లుగా వినతి పత్రాలు ఇచ్చారు. సాధారణంగా ఇంతటి అరుదైన వైవిధ్యమైన వృక్ష జీవజాతులను చేచేతులా తుడిచిపెట్టేందుకు ఎవరూ సాహసించరు. కాని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు వ్యవసాయ శాస్త్రవేత్తలు, విద్యార్థులు, పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రియులను తీవ్రంగా కలిచివేశాయి. బుద్వేల్ ప్రేమావతిపేట పరిధిలోని 100 ఎకరాలను హైకోర్టు నూతన భవన నిర్మాణానికి కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో అక్కడ ఉన్న ప్రకృతి సంపద తుడిచిపెట్టుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అరుదైన జాతులకు చెందిన ప్రాణులు బుల్డోజర్ల కింద నలిగిపోతాయని, ప్రాణం దక్కించుకున్న జాతులు ఇతర ప్రాంతాలకు వలసపోవాల్సిన దుస్థితి దాపురిస్తుందని ఆవేదన చెందుతున్నారు. రైతాంగానికి మేలు చేసే పరిశోధనలకు విఘాతం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. మళ్లీ అలాంటి ప్రకృతి ఒడిని రూపొందించాలంటే మరికొన్ని దశాబ్దాలు పడుతుందని, భౌగోళికంగా ప్రకృతి పరంగా అన్ని అనుకూలతలు ఉంటేనే అది సాధ్యమవుతుందని చెబుతున్నారు. హైకోర్టుకు కేటాయించిన స్థలం విషయంలో మరోసారి పునరాలోచన చేయాలని సూచిస్తున్నారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.